ప్రస్తుతం తెలుగుదేశం జనసేనలతో పొత్తులోనే తూర్పుగోదావరిలో ఒక సమస్య వచ్చింది. రేపు బీజేపీతో పొత్తులో మరిన్ని సమస్యలు వస్తాయి. భారతీయ జనతా పార్టీ రాజమండ్రి అర్బన్ అడుగుతుంది, ఎందుకంటే గతంలో ఆకుల సత్యనారాయణ గెలిచింది అక్కడే. అట్లాగే ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ సీటు కావాలని కోరేటటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు 12 స్థానాలు గెలిచినటువంటి సందర్భంలోనూ భారతీయ జనతా పార్టీకి బలం ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే, అదే సందర్భంలో మొన్నటిసారి గెలిచినప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లోనే ఉంది. కాబట్టి అక్కడ సీట్లు వదులుకుంటుందా, ఏదో ఇచ్చినవి తీసుకుంటుందా అంటే వీళ్ళు బలమైనటువంటి సీట్లు అడుగుతారు. అప్పుడు 2 సిట్టింగ్ సీట్లు కోల్పోవాల్సి వస్తుంది తెలుగుదేశం. ఒక పక్కన రూరల్ ఇప్పుడు జనసేనకి, అర్బన్ వచ్చేటప్పటికి బీజేపీకి వదులుకోవాల్సి వస్తుంది. బీజేపీతో పొత్తు అయితే ఇంకా రేపొద్దున 4-5 సీట్ల దాకా ఖచ్చితంగా చర్చ ఉంటాయి. కాబట్టి రాబోయే రోజులు ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పు, సీట్ల మార్పుతో వాళ్లలో వస్తున్న ఇబ్బందులు చూసి జోష్కి గురైనటువంటి వాళ్ళకి ఇప్పుడు రివర్స్ కాబోతోంది.